మన మేనేజర్ గారు వచ్చారు రంగన్ ఉన్నాడు అన్నీ పక్కకే ఉన్నాడు రంగన్ వచ్చింది ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నా ఒకటి. ఈ ప్రగతి పల్లె ప్రగతి పనులు ఏమైనా చూస్తున్నావా? పల్లె ప్రగతి పనులు రెండోది, పల్లె ప్రగతి పనులు మొదటి దశ అన్ని చూసుకున్నారా? రెండవ దశ గురించి గ్రామ పంచాయత్ లెవెల్లో తీసుకుని మాట్లాడారా? గ్రామ పంచాయతీ రెండో ఇంకా డ్రైనేజ్ క్లీనింగ్ అవన్నీ చేయాలి కదమ్మా. డ్రైనేజ్ క్లీనింగ్ అన్ని సేమ్ యాక్టివిటీస్ మొదటి దశలో ఏమున్నాయో రెండవ దశలో కూడా అవే ఉంటాయి కదా. మీరు ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ రెడీ చేసుకున్నారా? మూడు నెలలది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మీ ఎంపీఓకి చూపించారా? మీరు ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ తీసుకుని మీ ఎంపీఓకి చూపించారా? సో జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మొదటి దశ కూడా చాలా విజయవంతంగా చేయటం జరిగింది. దాని తదుపరి కూడా మండల ప్రత్యేక అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, అదేవిధంగా పీడిడిఆర్డి గారు, డిపిఓ గారు, సిఇఓ గారు, జేసీ గారు, మేము కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నాం. దానిలో భాగంగా కూడా మరి పల్లె ప్రగతి రెండో దశ కూడా జనవరి రేపు 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఉంది. సో దానిలో భాగంగా ఈ గత 3 రోజుల నుంచి, ఈరోజు అంటే ఆల్మోస్ట్ 24వ తారీఖు, మనం ఈ పల్లె ప్రగతి పర్యవేక్షణ కేంద్రం అనేది ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది. దీనివల్ల గ్రామ పంచాయతీ లెవెల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు పర్యవేక్షణ చేస్తున్నారా లేదా, దెన్ ప్రిపరేటరీ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా, వాళ్ళు అసలు గ్రామాల్లో ఉన్నారా, బయట ఎక్కడైనా ఉన్నారా, దానికోసం 10 మంది డెడికేటెడ్ స్టాఫ్ మనం ఏర్పాటు చేసి వారికి వీడియో కాల్స్ ద్వారా 10 మందికి 30-30 గ్రామ పంచాయతీలు మనం ఇవ్వటం జరిగింది. ఆ 35 గ్రామ పంచాయతీలకి వీడియో కాల్ ద్వారా ఎక్కడ ఉన్నారు, మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వాళ్ళ అటెండెన్స్ తీసుకోవటం జరుగుతుంది. దానికి కాబట్టి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గ్రామాల్లో తిరుగుతూ పల్లె ప్రతి ఒక్క కార్యక్రమాలు పర్యవేక్షణ చేస్తూ ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ మరి రెండవ దశను కూడా దాని ప్రిపరేటరీ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉన్నారు.
అది చాలా మంచి ఫలితాలు ఇస్తూ ఉంది. సో ఆ పర్యవేక్షణ కేంద్రాన్ని ఈరోజు సందర్శన చేయటం జరిగింది. చక్కగా అందరూ వారితో మాట్లాడుతున్నారు, ఎక్కడున్నారో తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక స్టెబిలైజ్ వచ్చింది, అందరూ గ్రామాల బాట మా అధికారంలో పట్టారు. కాబట్టి ఈ పల్లె ప్రగతి మొదటి దశ లాగానే రెండవ దశ కూడా మరి చాలా విజయవంతంగా చేయాలని మరి అందరూ కృతనిత్యంతో ప్రజాప్రతిల సమన్వయంతో కృతనిత్యంతో ఉన్నాం. అదే మొదటి దశ కార్యక్రమాలే రెండవ దశ కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఏవైతే మనం ముఖ్యంగా డ్రైనేజ్ క్లీనింగ్ కానీ, ఎక్కడైతే చెత్త చెదారం లేకుండా ఈ పిచ్చిచ్చి మొక్కలు తొలగించడం కానీ, ఆల్రెడీ తొలగించినవి మళ్ళీ ఇంకా ఏమైనా మిగిలి ఉన్న వాటిని తొలగించడం, అదేవిధంగా మురికి కాలువలు ఇది ఒక నిరంతర బాధ్యత, శానిటేషన్ అనేది నిరంతర బాధ్యత, ఆ పారిశుద్ధ్యం పనులు ఈ డ్రైనేజ్ క్లీనింగ్ కానీ, దానికి ఆ సిల్ట్ తీసి మళ్ళీ కంపోస్ట్ ఆడి అక్కడికి తీసుకుపోవటం, యాడ్స్ తీసుకుపోవటం కానీ, లేదా చెత్త చెదారం లేకపోవటం కానీ, శానిటేషన్లో ఆ టాయిలెట్స్ వాడుకలో తీసుకురావటం కానీ, 100% టాయిలెట్స్ ప్లేస్ ఆల్సో సోప్ పిట్స్, ఈ డ్రైనేజ్ క్లీనింగ్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఎక్కడ ప్లాస్టిక్ కూడా లేకుండా ప్లాస్టిక్ రహిత గ్రామాలు కూడా తీర్చిదిద్దాలని మొదటి దశలోనే తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. దాని తరువాత కూడా మనం ఈ పనులు చేస్తుంటేనే పచ్చదనం మీద కూడా మనం ఒక కృషి చేయాలనే ఉద్దేశంతో 990 కిలోమీటర్ల ఎవెన్యూ ప్లాంటేషన్ని, రోడ్ సైడ్ ఎవెన్యూ ప్లాంటేషన్ని మొదటి దశలో ఒక యుద్ధ వాతావరణంలో చేపట్టడం జరిగింది. సో వాటిని కూడా అన్ని పరిరక్షణ చేస్తూ 100 మంకీ ఫుడ్ కోర్ట్ కూడా మనం ఏర్పాటు చేశాం. ఆ మంకీ ఫుడ్ కోర్ట్స్లో ఉన్న చెట్లు ఎలా ఉన్నాయి, ఏమున్నాయి మళ్ళీ ఒకసారి పర్యవేక్షణ చేసుకోవటం, రిప్లేస్మెంట్ ఆల్రెడీ కొంత చేశాం, సో ఇప్పుడు మళ్ళీ ఇంకేమైనా రిప్లేస్మెంట్ చేసుకోవటం, అవి ఎలా ఉన్నాయి దానికి స్టెబిలైజ్ చేసుకోవటం, అదేవిధంగా ఇతరితర ప్లాంటేషన్ ఏవైతే చేసినా వాటిని పర్యవేక్షణ చేయటం, ఉపాధి హామీ పథకం కింద టైప్ చేశారా లేదా, వాటరింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారా లేదా అవి చూసుకుంటూ, ఒకటి పరిశుభ్రత, రెండోది పచ్చదనం పైన ఏవైతే పనులు ఉన్నాయో వాటిని ఆల్రెడీ మనం 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో చాలా బాగా జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక టీం వర్క్ తోటి చేయటం జరిగింది. ప్రజాప్రతినిధులు అధికారులు ఒక సమన్వయంతో చాలా బాగా చేయటం జరిగింది. అదే వరబడి మరి ఇప్పటి వరకు పర్యవేక్షణ చేస్తూ తీసుకొచ్చాం. ఈ రెండో దశను కూడా అదే స్ఫూర్తితోటి విజయవంతం చేయాలని మరి జిల్లా స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో గౌరవ శాసనసభ్యులు వాళ్ళందరితో సమన్వయంతో వారితో కూడా మీటింగ్ పెడతా ఉన్నాం, అండ్ మండల స్థాయిలో కూడా సమావేశాలు ఏర్పాటు చేసినాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా ఈ రెండవ దశలో ఉన్న కార్యక్రమాలపైన చైతన్యం తీసుకునే విధంగా ఏ కార్యక్రమాలు చేయాలి, ఏ రోజు చేయాలని కూడా దాని మీద తీసుకురావడం జరిగింది. ఇది కాకుండా పచ్చదనము పారిశుభ్రత కాకుండా ఇంకా ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ యాక్టివిటీస్, ఏమైనా వంకర పోల్స్ కానీ, తుప్పుపట్టిన పోల్స్ కానీ, థర్డ్ వైర్ కానీ, ఇలాంటివి ఏదైతే 4 ఉన్నాయో అవి కూడా ఏమైనా మిగిలి ఉంటే వాటిని కూడా ఎన్యూమరేట్ చేయించాం ప్రతి గ్రామ పంచాయతీ వైజ్. చాలా వరకు నిల్లే వచ్చినాయి, ఇప్పుడు 1-2 ఏమైనా ఉంటే వాటిని కూడా మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి 30వ తారీఖులోగా షేర్ చేసి వాళ్ళకి ఇచ్చి ఆ లిస్ట్ ఇచ్చి ఈ రెండవ దశలో కూడా వాటిని కూడా మేము ఈ ఏదైతే మిగిలి ఒకవేళ మిస్ అయినాయి, నాట్ మిగిలిపోయినాయి, మిస్ అయిన ఏమైనా వంకర పోల్స్ కానీ, తూపు పట్టిన పోల్స్ కానీ, థర్డ్ వైర్ కానీ, లేకపోతే లూజ్ వైర్స్ కానీ ఏవైతే మిస్ అయినాయో వాటిని మళ్ళీ రెక్టిఫై చేసే విధంగా ఈ రెండవ దశలో కూడా చేస్తాం. సో దీన్ని సమిష్టిగా విజయవంతం చేయడానికి మరి ఖచ్చితంగా మేము పనిచేసేది ఒకటి పర్యవేక్షణ ఇంపార్టెన్స్ కాబట్టి, ఆ పర్యవేక్షణ కోసం మరి ఈరోజు ఈ దీన్ని సందర్శన పల్లె ప్రగతి పర్యవేక్షణ కేంద్రాన్ని కూడా సందర్శన చేయటం జరిగింది. మంచి సత్ఫలితాలు ఇస్తుంది, అండ్ అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతం అయిందని భావిస్తాం. 25 మీరు సరే 25 కాల్స్ మార్నింగ్ టు ఈవినింగ్ చేయాలి. వీలైతే 2 సార్లు కూడా ఓపెన్ చేయాలి, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్, మార్నింగ్ అయిపోయిందని రిపీట్ చేశారు అదే ఇంపార్టెంట్ చేయటమే కదా. ఆ బిల్లు మేమే ఇస్తాము, 20 మీ బిల్లు మేమే ఇస్తాము.